రక్షకుడును ప్రభువును యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. మరి ఒకసారి మీ ముందుకి రావడం, మీ అందరితో ఇలాగ ఆన్లైన్లో మాట్లాడడం, ప్రభువు గురించి మాట్లాడటం నాకెంతో ఆనందముగా ఉన్నది. దేవుడు మనలందరినీ కాచి కాపాడి సకల వ్యాధుల నుండి, ఇన్ఫెక్షన్స్ నుండి, దుష్టు నుండి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఇంతకాలము ఉంచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇక మీదటను ఆయన ఆధిపత్యానికి మనలను, మన ప్రాణాత్మ శరీరములను, మన కుటుంబములను, మన బిడ్డలను, మనకు కలిగిన సమస్త ఈవులను ఆయన కృపాహస్తాలకు అప్పగించి ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచి కండ్లు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని మనము వాక్యములోనికి వెళదామండి. పరిశుద్ధుడవైన మా పరలోకపు తండ్రి, నీ ఘనమైన ప్రశస్తమైన హెచ్చింపు నామమునకు వెలలేని స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఈ సమయము మా తండ్రి మీరు మాకు ఇచ్చారు, నీకు వందనాలు నా తండ్రి. మరి ప్రపంచవ్యాప్తంగా బూది గంతముల వరకు వెళ్ళి సువార్త ప్రకటించుడి నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు మీకు నేను ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో ఆ ఆజ్ఞలనన్నిటినీ పాటించి మీరు ఆశీర్వదింపబడమని నా తండ్రి మీరు అపోస్తలులతో చెప్పిన మాటలను మా తండ్రి మేము గ్రహించి మేము అన్వయించుకుని మా ప్రాణాత్మ శరీరాలను మీ కృపాస్తాలకు అప్పగిస్తున్నాం. మా మొండి హృదయాలను నా తండ్రి నీ మనస్సుకు అంగీకరించిన దేవా, నీ మనస్సుతో మా హృదయాలను మలిచిన దేవా, వీరిని నా తండ్రి వినుచున్న వారిని అందరినీ, మొండి వారి అందరినీ కూడా నీ ఆత్మతో సంధించి ఏ ఒక్కరూ నశించకుండా నీ కృపకు పాత్రులగునట్లు, నిత్య జీవానికి వారసులగునట్లు నీ దీవెనాశీర్వాదములతో ప్రతి ఒక్కరిని సంధించమని ప్రార్థన చేస్తూ మా ప్రభువును రక్షకుడును మా కొరకు ప్రాణము పెట్టి మరణాన్ని జయించి తిరిగి లేచి మా కొరకు నా తండ్రి స్థలము సిద్ధపరిచి ఈవులను అనుగ్రహించడానికి తిరిగి రానయన్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అన్న అపోస్తుల కార్యములు 1:8 ప్రకారముగా మనము పరిశుద్ధాత్మ గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇవి ఒక 5 సిరీస్ ఉంటవి. ఇవి పాత నిబంధన కాలములో దేవుడు పరిశుద్ధాత్మపూర్ణుడుగా ఆయా సమయాలలో ఆయా వ్యక్తులతో ఆయా పరిస్థితుల్లో ఎలాగూ మాట్లాడాడు అన్న దాని గురించి దేవుడు మనకిచ్చినటువంటి మన జ్ఞానముతోనూ వివేకముతోనూ మనము దేవుని వాక్యములో నుండి చూద్దాం. మొట్టమొదట పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. లోకములో ఏదైనా ఆత్మ ఒకరి మీదకి వచ్చినప్పుడు వారు మరి వారు కంట్రోల్లో లేకుండా, వారు అధీనములో లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎగురుట, పడిపోవుట, లేక గద్దించుట, ఊగుట, ఇటువంటివన్నీ మనం లోకములో లోక మర్యాద ప్రకారంగా చూస్తూ ఉన్నాం. అయితే నిజముగా పరిశుద్ధాత్ముడు అంటే ఏ ఏ కార్యాలు చేస్తాడు, ఎవరితో ఎలాగ మాట్లాడతాడు, ఎప్పుడు ఎవరినైనా ఇబ్బంది పెడతాడా, లేక ఎవరినైనా గాయాలకు కానీ మరి రోగానికి కానీ వినాశానికి కానీ గురి చేస్తాడా అన్నది ఒకసారి చూద్దాం. అలాగే
మరి ఎవరి పనులకైనా ఆటంకం కలిగిస్తాడా? మీరు చేస్తున్న వృత్తిని మీరు వదులుకోమని పరిశుద్ధాత్ముడు చెప్తాడా? మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మీరు వదులుకొని మీరు నా పరిచర్య చేయండి అని పరిశుద్ధాత్ముడు చెప్తాడా? పూర్తిగా కాపర్లైన వారు ఉన్నారు, పార్షియల్గా దేవుని సేవకులైన వారు ఉన్నారు. పూర్తిగా దేవుని సేవకు సమర్పించుకుని దేవుని పరిచర్యే జీవనోపాధి, నాకు పొలములో పనిచేయుచున్నవాడు ఎవడైనా ఫలమును తినకుండా పనిచేయునా అన్న వాక్యానుసారముగా ఆయన పరిచర్యలో పూర్తిగా పనిచేసేవాడు వేరే ఏదైనా పని చేయవలెనా? ఒకవేళ నేను పరిచర్య చేయాలనుకుంటే, నేను దేవుని సేవను స్వీకరించాలంటే, నేను అయ్యో నా ఉద్యోగాన్ని వదిలేయాలే, నా వృత్తిని వదిలేయాలే అనుకునే వారితో పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. వినడానికి మనము సిద్ధముగా ఉన్న ఎడల, అంగీకరించడానికి మన హృదయాలను ఆయత్తపరిచిన ఎడల దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మొదటి సిరీస్లో మనము క్రాఫ్ట్స్మెన్ అంటే చేతి వృత్తి గలవారు, ఆర్టిస్ట్స్ అంటే చేతితో చిత్రాలు గీయువారు, ఇంకా డ్రాయింగ్స్ వేయువారు, డిజైనర్స్ అంటే ఇంజనీర్లు, డిజైన్ గీసేవాళ్ళు, వీరందరికీ మనకు తెలుస్తున్న వాళ్ళే, బిల్డర్స్ అంటే సివిల్ కాంట్రాక్టర్స్, సివిల్ కన్స్ట్రక్టర్స్ అని మనము చెప్తాం. వీళ్ళందరినీ ఒక్కరిలోనే దేవుడు, ఒక్కరిలోనే వీరందరినీ చూడాలనుకుంటే చూడగలడు. ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరికీ మనం ఏం చేద్దామంటే క్రాఫ్ట్స్మెన్, ఆర్టిస్ట్స్, డిజైనర్స్, బిల్డర్స్, వీళ్ళందరికీ మనం ఒక పేరు పెడదాం. ఆ పేరు ఏంటి అంటే బెజలేల్ అని పేరు పెడదాం. ఇందులో బెజలేల్లో ఇన్వాల్వ్ అయింది ఏంటంటే దేవుని పని కూడా ఉంది, టెబర్నాకిల్ ఫినిషింగ్ కూడా ఉంది. ఇన్వాల్వ్డ్ విత్ టెబర్నాకిల్ ఫినిషింగ్ అన్నాడు, అంటే దేవుని మందిరము యొక్క పని కూడా. ఏ పని? క్రాఫ్ట్స్మెన్, చేతి వృత్తి చేసుకునేవారు తన వృత్తి చేసుకుంటూ, డ్రాయింగ్ వేసుకునేవారు డ్రాయింగ్లోనే దేవుని పని చేయాలి, డిజైనర్స్ డిజైన్ చేస్తూనే దేవుని గురించి ఆలోచిస్తే దేవుడు ఆ డిజైన్ని అద్భుతంగా చేస్తాడు. అదే బిల్డర్స్, ఇల్లు కట్టేవారు కూడా దేవుని గురించి ఆలోచిస్తూ ఆ ఇల్లు, ఆ మందిరమో, ఆ గోడో కడుతున్నారనుకోండి, అది మహా అద్భుతంగా, ఏ శిల్పి చెక్కలేనటువంటి బొమ్మగాను, ఏ శిల్పి కట్టలేనటువంటి కన్స్ట్రక్షన్గాను అది తయారవుతుంది. ఒక దేవుని వాక్యములో నుండి ఈ బెజలేల్ గురించి మనం చూద్దాం. ఎక్సోడస్ ఈ నిర్గమకాండము 31:3 విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులను చేయుటకును, జ్ఞాన విద్యా వివేకములను, సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసినాను. ఎవరిని చెబుతున్నాడండి? 31:1 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము, నేను యూదాగోత్రములో హూరు మనుమడును, ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గలవాణిని పిలిచి తిని. బెసలేలు అని పేరు గలవాణిని పిలిచాడు యూదా గోత్రములో నుండి. గోత్రములన్నిటిలో కంటే ఘనమైన గోత్రము
యూదా గోత్రము, ఆ గోత్రములోను హూరు మనుమడైనటువంటి ఊరు కుమారుడైన బెస్సలేలును పిలిపించి ఆయన ఏ పనులు చేయాలి? ఒక కంసాలి కమ్మరి పని చేయగలడా? కుమ్మరి కమ్మరి పని చేయగలడా? కమ్మరి కుమ్మరి పని చేయగలడా? వడ్రంగి కంసాలి వాని పని చేయగలడా? లేక కమ్మరి వాని పని చేయగలడా? అంటే ఒక్కనినే దేవుడు ఆశీర్వదించి తనలో నుండి ఈ పనులన్నీ తీసుకుని వస్తున్నాడు. అలాగనే 35వ వచనం కూడా మనము చూసినప్పుడు అక్కడ 35వ అధ్యాయము 30వ వచనం, మరియు మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనే, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనవడునైన బెస్సలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు గాను బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణి నింపియున్నాడు. దేవుడు ఒకే వ్యక్తిలో ఇన్ని పనులు ఎలాగ చేయించగలడు? ఇదియే పరిశుద్ధాత్మ. వారు చేసే పనులలోనే మళ్ళీ నేర్పుగల పనివానిగా, నిపుణత గలవానిగా చేయడమే. మీరు చేసే ఉద్యోగములో ఆ పనిలోనే మేనేజర్ ఉద్యోగము, అటెండర్ ఉద్యోగము, క్లర్క్ ఉద్యోగము, ఇంకా సీఈఓ ఉద్యోగము, ఇంకా డైరెక్టర్ ఉద్యోగము, ఇవన్నీ కూడా ఒక్కనికే ఆ ప్రజ్ఞాపాఠములు దేవుడు కలుగజేయాలంటే చేయగలడు. దేవుని మీద ఆధారపడితే మనం ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక క్లర్క్ ఉంటాడు. అయ్యా, నా పని ఎంతవరకు వచ్చిందంటే, అదుగోనండి నా పని అయిపోయింది, ఆ వెనకాల సీట్ ఉంది చూసారా, ఆయన పని ఉంది, ఆయన లీవ్లో ఉన్నాడు అంటాడు. బాబు, నేను చాలాసార్లు వస్తున్నాను కదా, చాలా దూరం నుంచి వస్తున్నాను కదా, ఎంతో ప్రయాసపడ్డానయ్యా, ఎంతో ఖర్చు పెట్టానయ్యా అంటే, అయ్యా నేను మీరు మీ 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 శ్రమ మీ వ్యయము నేను చూస్తున్నాను, కానీ నాకు చెయ్యాలనే ఉంది, కానీ ఆ పని నాకు రాదండి అని తప్పించుకుంటాడు. అలాగే మరి అధికారులుగా, మరి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒకరి పని ఒకరు చేయకూడదు అనే నియమం కూడా ఉంటుంది. మేనేజర్ పని మేనేజరే చేయాలి, క్లర్క్ పని క్లర్కే చేయాలి. అదే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో అయితే ఈ షుడ్ బి ఏ ఆల్రౌండర్, ఆయన అన్ని పనులలో ఆరితేరిన వాడే ఉండాలి, అన్ని పనులు కంపల్సరీ నేర్చుకుని ఉండాలి, ఎవరు రాకపోయినా ఆయనే ఇన్ఛార్జ్, అన్ని పనులు చేయాలి. అయితే దేవుడు పరిశుద్ధాత్మతో ఎలాగూ చేస్తాడంటే, కర్ర పని చేసేవాడు కంసాలు పని చేయలేడు కదండి, బంగారు పని చేసేవాడు ఇత్తడి పని చేయమంటే నవ్వుతాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, అది ఆ నా పని కాదు, ఆ ఇత్తడి పని ఆ చేసేవారి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ సాలివారు బట్టలు నేసేవాళ్ళు ఉంటారు, బట్టలు నేయాలంటే బట్టలు నేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఇత్తడి సామాలంటే ఇత్తడి సామాలు అల్యూమినియం సామాలు చేసేవాళ్ళు ఉంటారు, వారి దగ్గరికి వెళ్ళండి, ఇది బంగారు పని, చాలా విలువైన పని, సున్నితమైన పని అని వారు ఆ పని ఒక్కటిలోనే నిపుణత గలవారిగా వారిని వారు హెచ్చించుకుంటూ అలాగూ ఇంకొక పని చేయడానికి నేర్చుకోరు సరికదా, ఇంకొక పని చాలా నీచముగా చూస్తారు, తక్కువగా చూస్తారు, అది నేర్చుకోవడానికి ఎప్పుడు ప్రయత్నించరు. దేవుడు ఆశీర్వదిస్తే ఒక్కనిలోనే వెండి, బంగారము, కర్ర, ఇత్తడి, రాగి, ఇనుము, మట్టి, ఇసుక, ఇటుక, బిల్డర్ చేసే పని, డిజైనర్ చేసే పని, ఆర్టిస్ట్ చేసే పని దేవుడు వారిలో పెడతాడు. దేవుడు పరిశుద్ధాత్ముడు అనగా మీరు ప్రజ్ఞావంతులు అగుటకే మనకి పరిశుద్ధాత్ముడు కావాలి. బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ప్రభువునందే గుప్తములైన్నవి,
కొలస్సీయులకు రాసిన పత్రిక 2:3 బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు మన ప్రభువునందే ఉన్నవి అంటే మనకి దేనిలోనైనా జ్ఞానము కావాలిస్తే పరిశుద్ధాత్మను అడగాలి. ప్రభువా నీ ఆత్మను నాకు అనుగ్రహించుము. అలాగా మన పూర్వీకులు ఎలీషా తనకు ఏమి అడిగి ఉన్నాడు, నీ ఆత్మలో నాకు పాళ్ళు కావాలి, అవి కూడా మెండుగా కావాలి, 2 పాళ్ళు కావాలి అని అడిగాడు. మనలో ఎవరైనా సరే యేసుక్రీస్తు నామమున పరిశుద్ధాత్మను అడిగితే, నా తండ్రిని మీరు నా నామమున మీరు ఏది అడిగినా ఇస్తానని చెప్పాడు. అదేమిటో తెలుసా, పరిశుద్ధాత్మను అడిగితే సకల సర్వ సంపదలు మనం పొందుకుంటాం. మనము లేక ఒక కారో ఒక బిల్డింగో అడిగితే దేవుడు ఇస్తాడు, కానీ దానితోటే దేవునికి మనకి సంబంధం ఆగిపోతుంది, కట్ అయిపోతుంది. అయితే పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు దేవునితో నిరంతరము సంబంధము మనకి ఉంటుంది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.